కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి వందనాలు తెలియచేసుకుంటూ పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరి మనము ధ్యానంలో ఆటంకాలనేవి తెలుసుకుంటూ ఈరోజు మరికొన్ని తెలుసుకుందాం. ఈ జన్మలో మనము ధ్యాన మార్గానికి వచ్చాక మరి దాని ఆటంకాలు తెలుసుకుంటూ ఆటంకాలను తొలగించుకోవాలి. మరి ఇప్పుడు మనం చేస్తున్న ఆ ప్రయత్నాల వల్ల లోపాలు ఏంటో, మరి అభిప్రాయాలు ఏంటో ఇవన్నీ కూడా చర్చించుకుంటున్నాం. మరి ఇంకా మనం ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఈ లోపాలన్నీ సరిచూసుకుంటూ ఉన్నా సరే, కొన్ని ఇంకా గత జన్మ కారణం వల్ల, ఆ సంస్కారాలు ఆసనల వల్ల ఇంకా కొంచెం సాధనలో ఇబ్బందులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అవేంటి అంటే దాన్ని మరి మలదోషం అంటారు. ఈ మలదోషము అని పేరెందుకు వచ్చింది అంటే, చూడండి, మనము ముందు రోజులో తిన్న ఆహారం మన్నాడు బయటకు వస్తున్న మలంగా, అంటే గతానివి మరి వర్తమానంలో ఫలితాలు అనుభవించేవి చేసే కర్మల్ని మలదోషం అని అంటారు. కొంతమంది ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళ జీవితంలో సక్సెస్ పొందలేరు. మరి కొంతమంది కొంచెం ప్రయత్నంలోనే ఎంతో సక్సెస్ పొందుతారు. మరి మనం అనుకుంటాం మన కర్మ ఇలా ఉందేంటి అని, కరెక్ట్గా అదే. మనం గతంలో ఎంతో పాపం చేసి వచ్చి ఈ జన్మలో ఆ పాప ఫలితం అనుభవిస్తామని నిర్ణయం తీసుకుని వచ్చాక, మరి ఆ ఫలితం, ఆ పాపం యొక్క ఫలితం వల్ల కొన్ని ప్రయత్నించినా కలిసి రాకుండా పోతాయి. కొన్ని ప్రయత్నించడం వల్ల ఆ పాప ఫలితం లేకపోతే ప్రయత్నించిన వెంటనే పురోగతి సాధిస్తాం. అలాగే గత జన్మలో ఉన్న దోషాల వల్ల ఇప్పుడు మనము ఆత్మజ్ఞానం పొందలేకపోవడానికి, సాధన చేయలేకపోవడానికి, కుదరలేకపోవడానికి కొంత కారణం అవుతుంది. దీన్ని మలదోషం అంటారు. మరి శంకరాచార్యులు వారు దీనికి ఎక్కువ సాధన, ఎంత కుదిరినా కుదరకపోయినా మన ప్రయత్నం ఎంత ఎక్కువగా చేస్తామో, పట్టుదల ఎంత ఎక్కువగా పడతామో, మరి ఆ పట్టుదల వల్లైనా మనకు ఆ దోషం తొలగించుకుని మరి పురోగతి సాధించవచ్చు. అయితే అది ఎలా మనని దిగజారుస్తుందో తెలుసుకుంటే ఆ దోషాన్ని మనము మార్చుకోవచ్చు. అందుకే దాన్ని మలదోషం అన్నా. ఈ మలదోషం 5 రకాలుగా ఉంటుంది. 1 తిరోధాన మలం. ఈ తిరోధాన మలం ఏంటి అంటే, ఎప్పుడు పాపపు పనులే చెయ్యాలని ఉంటుంది. పాపపు కార్యాలు ఏంటో తెలుసుకుందాం. ఎదుటి వాడిని అయాచితంగా తీసుకోవడము, లేకపోతే బాధ పెట్టి తీసుకోవడము, లేదా దొంగతనం చేసి తీసుకోవడము అని మరి మనకు ఆలోచన వచ్చింది అనుకోండి. మోసం చేసి ఎదుటివాడు తీసుకోవడము పాపము అని తెలిసినా సరే అది మనం మానలేకపోతున్నామంటే ఖచ్చితంగా ఇది గత జన్మ మలదోషమే. ఈ మలదోషం వల్ల మరి ఒక పక్క సాధన చేస్తూ ఒక పక్క అవన్నీ చేస్తూ ఉండడం వల్ల మరి మనకి సాధన కుదరదు, చేసినా ఫలితం ఉండదు. అందుకే మనకి అలవాట్లు ఏవైనా ఉంటే ఇవి తప్పు 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 అని పదే పదే మనం నిర్ణయించుకోవాలి, తెలుసుకోవాలి, అనుకోవాలి. ఏ చిన్న దోషం ఉన్నా మనసు ప్రభావం అవుతోంది మనకి అని తెలుసుకుని ఆ దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నించి మనసుని ప్యూరిటీగా ఉంచుకోవడానికి ప్రయత్నించినప్పుడే మన సాధన కుదురుతుంది. ఎప్పుడు పాపపు పనులు చేయాలని ఆలోచన, ఆలోచన వల్ల ఏమవుతుంది, పాపాలనే చేస్తూ ఉంటారు సాధనలోకి వచ్చి కూడా. ఇప్పుడు చూడండి, రాక్షసుల అందరి మీద ఆధిపత్యం చెయ్యాలి అనుకున్నారు, చేస్తున్నారు, కానీ సాధన చేసేవారు. సాధన చేసి మనసుని యొక్క మాలిన్యాన్ని వాళ్ళు తొలగించుకోలేకపోయేవారు. అది తప్పని కూడా అర్థమయ్యే కాక
అందరి మీద ఆధిపత్యం చేయడం, వరాలు పొందాం కదా అని మరి ప్రజలను హింసించడం చేసేవారు. అలా చేస్తున్నప్పుడు మరి భగవంతుడు ఏదో ఒక అవతార రూపంలో వచ్చి వాళ్ళని సంహరించేవారు. మరి వాళ్ళు చేసిన ఈ జానం నిష్ప్రయోజనమే కదా. జానం చేసే శక్తి పొందవచ్చు, వరాలు పొందవచ్చు, మంచి పొందవచ్చు, కానీ వాళ్ళ మనసు మంచి మార్గంలో పరహితం కోరకపోతే, పరులకి అపకారం చేస్తే మరి ఎంత జానం చేసినా అది నిష్ప్రయోజనమే అవుతుంది అని మన శాస్త్రాల ద్వారా మనం తెలుసుకొని, ఎప్పుడైతే జ్ఞాన మార్గంలోకి వచ్చామో కర్మలను దగ్ధం చేసుకోవాలి అనుకుంటామో కొత్త కర్మలు ఎప్పుడూ చెయ్యకూడదు. అందుకే ఈ తిరోధాన మలము మనలో ఉన్నప్పుడు మనకి పాపకార్యాలు చెయ్యాలనే ఉంటుంది, తప్పు లేదు అనిపిస్తుంది. ఇంకా కొంతమంది మరి కొంతమంది ఇంకొంచెం వాదిస్తూ ఉంటారు, నేను ఆత్మని, నేను ఆత్మని, నేను దైవాన్ని. కరెక్టే, నువ్వు ఆత్మవే, నువ్వు ఆత్మని గురువు చెప్పాడు, నువ్వు అది నమ్మావు. కానీ వ్యభిచారం అన్నది చాలా తప్పుడు పని, సప్త వ్యసనాలు పంచమహాపాపాల్లోని ఉంది కాబట్టి మరి ఆ గుణం నాకు ఉండకుండా ఉంటే నేను దైవంగా ఎదుగుతాను, రావణాసురుడు ఇక్కడే పడిపోయాడు అందుకని ఆ గుణం నాలో ఉండకూడదు అని మరి కోరిక అన్నది మరి మనసుదే కానీ ఆత్మది కాదు. ప్రతీది తప్పు లేదు, నేను ఆత్మని అనుకుంటారు, చేసే పనులన్నీ మనోస్థితిలో ఉండి పని చేస్తున్నాం. అహంకారం ఇది వదిలిపోవాలి, అహంకారం. ఎందుకంటే అహంకారంతోనే తప్పులు ఎక్కువ చేస్తూ ఉంటారు. అందుకని ఈ శాస్త్రాలన్నీ చదువుకుని ఏది ధర్మం ఏది అధర్మం అని తెలుసుకుంటూ, ఏది పాపకర్మ ఏది పుణ్యకర్మ అని తెలుసుకుంటూ ఈ పాపపు పనులు మనం ఆపినప్పుడే సాధనలో ఉంటాయి. గత జన్మ కర్మ ఫలాలు మనను వెన్నంటి ఉంటూనే ఉంటాయి. అవి అనుభవిస్తామనే తెచ్చుకున్నాం, తెచ్చుకున్నాక సాధనా మార్గంలోకి వచ్చాక. అందుకే పత్రికారు సజ్జన సాంగత్యం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం అని ఎక్కువ చెప్తారు. ఎందుకు సజ్జన సాంగత్యం స్వాధ్యాయం చెయ్యాలి అంటే పాపం ఏదో పుణ్యం ఏదో తెలుస్తుంది, మనోస్థితి ఏంటో ఆత్మస్థితి ఏంటో తెలుస్తుంది, గత జన్మ కర్మ ఫలాలు ఏంటో సత్యం తెలిసిన సత్యంలో జీవించలేకపోవడానికి అసత్యంలో జీవించడానికి కారణమేంటో తెలుసుకుంటాం ఇలాంటి సజ్జన సాంగత్యాలు స్వాధ్యాయం వల్ల. అందుకే పత్రసారి మనకి ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చారు. మరి గురువు చెప్తాడు కానీ ఆచరించవలసింది శిష్యులే, ఆచరించలేకపోతే అధోగతికే వెళ్తారు. అందుకే చెప్పిన పుణ్యం గురువుకు వచ్చినా ఆచరించే ఆచరణలో పెట్టుకున్న పుణ్యం శిష్యుడికి రావాలి అంటే గురువు చెప్పిన మాట విన్నప్పుడు మరి నీ పాపకర్మలు దగ్ధం చేసుకుంటూ మరి పుణ్యకర్మలు చేస్తూ ఒక జ్ఞానిగా ఎదగలం. కానీ గత జన్మ కర్మ ఫలాలే, మరి ఇప్పుడు గమ్మున ఏవైనా ఎదురన్నా అయాచితంగా ఆశించి దొంగతనం చేసి మోసం చేసి మనం సంపాదించినా ఇది గతంలో నాకు ఉన్న అలవాటు, ఇది తిరోధన మలం అని అనేస్తే కుదరదు. దాన్ని కూడా దాటించే శక్తి జ్ఞానం ధ్యానం ఈ రెండిటికీ ఉంది. అందుకే ధ్యానం చేస్తే సరిపోదు, జ్ఞానం కూడా పెంచుకోవాలి అని పత్రసారి పదే పదే మనకు బోధించేవారు. రెండు ఒకసారే మనకి నేర్పించేవారు. మరి అలా నేర్చుకున్న మూలాంచి సాధన చేసి మనస్సును నిగ్రహించుకునే శక్తిని పొంది జ్ఞానం తెలుసుకొని తప్పుడు మార్గంలో నడవకుండా తప్పటడుగులు వెయ్యకుండా మరి మనకు మనం నిలదొక్కుంటూ ఉండాలి. కాబట్టి ఏ ఏ మలం వల్ల మనం వెనకబడిపోతామో తెలుసుకుని అవన్నీ సరిదిద్దుకోవాలి. మనకి సరిదిద్దుకోకపోతే దైవంగా మనం మారలేం. అందుకే పాపప్పని చెయ్యాలని ఆలోచన వచ్చినప్పుడల్లా నాకు ఇంకా గత జన్మ సంస్కారం వదలట్లేదు, నేను దైవంగా ఎదగాలనుకున్నప్పుడు ఈ దోషం నన్ను వెనక్కి లాగుతుంది, కాబట్టి నాకు మనస్సును నిగ్రహించుకుని ఈ పాపప్పని నేను చెయ్యకూడదు అని మనకు మనమే పాఠం చెప్పుకోవాలి. అప్పుడు సాధన చేస్తూ మనది తప్పు అని మనకు తప్పు అని తెలుసుకోవడం ఫస్ట్ స్టెప్, ఆ తప్పు అని తెలుసుకున్నప్పుడు దాన్ని వదలడం రెండో స్టెప్, అప్పుడు మంచి వైపు మన ప్రయాణం జరుగుతూ ఉంటుంది. ఇక మాయయే మలం రెండో మలం.
ఇదేంటి అంటే పరబ్రహ్మే ఈ సృష్టికి అంతటికీ అధికారి, ఈ సృష్టికర్త అని తెలుసుకోకుండా మరి మాయకు వశమై కొంతమంది పండితులు చెప్పనివ్వండి, కొంతమంది పూజారులు చెప్పనివ్వండి, చిల్లర దేవుళ్ళకి మొక్కడం, ఆ మంత్రాలే సత్యమని నమ్మడం, మరి ఇవన్నీ అంతరార్థాలు తెలుసుకుంటే ఈ సృష్టికి మూలం ఆయనే అని మనకి అర్థమవుతుంది. ప్రతి మంత్ర వెనకాతలా ఉండే మంత్రార్థం ఏమిటి అంటే ఈ సృష్టికి మూలం పరమాత్మే అని తెలుసుకోవడమేనండి. అది ఎప్పుడైతే తెలుసుకుంటామో మనము చాలా జాగ్రత్తగా మనం ఉండగలం. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే పరమాత్మ తత్వం మనకి అర్థం అవ్వదు, ఆ పరమాత్మ తత్వం అర్థం అవునప్పుడు మనం పూజలు వ్రతాలే చేస్తాం. మనం పుట్టినప్పటి నుంచి మనకు అవే నేర్పించారు కాబట్టి అవే నేర్చుకుంటాం. ఇప్పుడు లక్ష్మీ అష్టోత్రంలో ప్రకృతైన్ మహా, వికృతైన్ మహా, విద్యాయన్ మహా, సర్వభూత హిత ప్రదాయన మహా అని స్తోత్రంలో ఉంటుంది. ప్రకృతైన మహా అంటే ఈ ప్రకృతిని అంతా సృష్టించిన వాడా నీకు నమస్కారం. వికృతైన మహా, ఈ ప్రకృతి నుంచి వచ్చే సమస్త శక్తులకి ఆయనే ఆధారం అని అర్థం తెలిసినప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నా నీకు ఆధారభూతం ఎవరు, ప్రకృతిని తన పని తాను చేయడానికి శక్తినిచ్చిందెవరు, ఆ పరమాత్మే. మరి ఇలా ప్రతిదానికి అంతరార్థం తెలుసుకుంటే మనము పరమాత్మనే ఆరాధిస్తాం. ప్రతిదానికి శక్తినిచ్చే పరమాత్మ అని తెలుసుకున్నప్పుడు మరి చిల్లర దేవుళ్ళకి మొక్కుకోం, అక్కడ పరమాత్మని ధ్యానిస్తాము, ఆయన్ని ఆరాధిస్తాం. అందుకే ఇది తెలుసుకోలేకపోవడమే పెద్ద మాయ అండి. ఇప్పుడు ఏంటి మాయ అన్నది చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మేమే ఉన్నాం, నేను రాఘరావు గారు, ఇంత అద్భుతంగా ధ్యానం చేస్తూ ఇంత అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తున్న మేము, మరి ఈ సత్యాన్ని గ్రహించి సత్యాన్ని 10 మందికి చెప్తున్నా ఇంట్లో వాళ్ళకే నమ్మకం కుదరట్లేదు అంటే మరి వాళ్ళు మాయకు వశమైనట్టే కదా. ఒక సత్యం పత్రి గారు చెప్పినప్పుడు ఆ సత్యం మాకు అర్థమయ్యింది. మరి మా అన్నదమ్ములు కానీ, ఆయన అన్నదమ్ అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములు కానీ ఎవరు కూడా ఈ సత్యాన్ని గ్రహించట్లేదు అంటే ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళు అంత ఆస్తులు పంచుకుంటారే కానీ ఆత్మజ్ఞానం పంచుకోలేరు అని ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు గత జన్మలో ఏ పుణ్యకర్మలు చేసి వస్తారో వెంటనే ఆత్మజ్ఞానంలోకి వెళ్ళిపోతారు. మరి వాళ్ళు గత జన్మలో ఎలా ఉందో వాళ్ళకి ఎంతకీ తలకెక్కదు. ఇంకా వాదిస్తారు పూజ ఎందుకు చేయకూడదు, ఎందుకు ఆరాధన చేయకూడదు, ఎందుకు చెయ్యకూడదు అంటే వీటిలన్నిటినీ సృష్టించిన పరమాత్మనే మనం ఆరాధిస్తున్నాం కదా, ఇంక అవసరం లేదు. నువ్వు నిజంగా పరమాత్మని ఆరాధిస్తున్నావు అంటే సృష్టిలో ఆయనంతో నువ్వు అంతే. అంటే ఈ దేవుళ్ళు దేవతలు ఇవన్నీ కూడా ఆరాధిస్తున్న నీకు నువ్వు కూడా అదే అని తెలుస్తుంది జ్ఞానం. ఈ జ్ఞానం నేర్చుకున్నాక మనకు అవగాహన వస్తుంది, కానీ మనకి నమ్మకం ఉండదు. నమ్మకం లేదు అంటే వీళ్ళందరికీ మాయకు వశమై ఉన్నారు. ఎందుకు మాయకు వశమవుతున్నారు, వాళ్ళకి ఇంకా ధ్యానంలోకి వచ్చే అర్హత లేదు. అందుకే ఎప్పుడు కూడా వాళ్ళు అదే సత్యం అదే నిత్యం అని ఆ మంత్రాలు రావడం గొప్ప అనుకుంటారు. ఆ మంత్రాలనే బోధిస్తూ ఉంటారు కూడా చాలా మంది. ఇప్పుడు బోధన చూడండి, ఎన్నో ఇది చెయ్యండి అది చెయ్యండి, ఈ సహస్రం చదవండి, ఇది చెయ్యండి అని, ఈ దీపారాధన చెయ్యండి అని ప్రజల్ని ఇంకా 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 తొక్కి పెట్టి ఇంకా పెద్ద పెద్ద గుళ్ళు పెట్టి దానికి డెకరేషన్ చేసి అదే సత్యం అదే నిత్యం అని నమ్మిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళని మాయకు వశమయ్యారు కాబట్టి వీళ్ళు ఇంకా మాయ అనే మలంలో ఉన్నారు. ఆ మాయే వాళ్ళకి మలం. అంటే ఇది గత జన్మది కాదు, గత జన్మ పాపం వల్ల గత జన్మ పుణ్యం లేని మూలాన్ని ఈ మాయలో పడిపోయారు. మాయలో పడిపోయి అదే సత్యం అదే నిత్యం అనుకుంటూ అట్లే ఆరాధిస్తున్నారు. పరమాత్మ తత్వం అర్థం చేసుకోవట్లేదు, ఆయన్ని ఆరాధించట్లేదు. మరి ఈ మాయకు వశమై ఉన్న వాళ్ళు ఈ మాయ మలం గత జన్మలో ఉంది, ఇప్పుడు దాన్ని ఆరాధిస్తున్నారు. ఇది రెండోది, మాయక మలం.
ఈ మాయక మలం ఏంటి అంటే, మరి వాళ్ళు విన్నా, ఇప్పుడు మనం చాలా మందిని కూర్చోబెట్టి చెప్తాం, చాలా మంది మన ధ్యానం క్లాసులకు వచ్చారు అంటే సాధన తెలుసున్న వాళ్ళు వస్తారు, మరి అప్పుడే పూజల్లో ఉన్నవాళ్ళు వస్తారు, ఇద్దరూ వస్తారు. మనం ఎంతో జ్ఞానం వాళ్ళకి బోధించడానికి ప్రయత్నిస్తున్నాం, బోధిస్తున్నాం. బోధించినా సరే వాళ్ళకి ధ్యానం చెయ్యాలని బుద్ధి పుట్టదు. ఈరోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు ధ్యానం క్లాస్ వింటారు, మన్నాడు వెళ్ళి పొద్దున్నే ఆ దీపారాధన చేసి కాఫీ తాగి కూర్చుంటారు. మరి అయ్యో వాళ్ళు చెప్పారు, ఒక్కసారైనా కాసేపు కళ్ళు మూసుకుని కూర్చుందాము అని అనిపించదు వాళ్ళకి, అనిపించదు. మరి మనం పత్రి గారు ఒక్క మాటతో ఎంత మార్పు చెందాం, వాళ్ళకి ఆ మాటలు విన్నా ఎంతసేపు మనం చేస్తున్నా, మనం కళ్ళు మూసుకుంటే వాళ్ళు ఏదో మతంలాగా మనని పక్కన పెడుతున్నారు, ధ్యానం చేసుకుంటున్నారు అంటున్నారు, కానీ ధ్యానం చేద్దాము అనే భావనలు రావట్లేదు. గమనించుకోండి, మన ఇంట్లో వాళ్ళే చూద్దాం, వాళ్ళు ధ్యానం చేసుకుంటున్నారు, అదేదో వేరే మతంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నట్టు. మరి వీళ్ళు చెయ్యాలి అని ఎందుకు అనిపించట్లేదు? ఇది ఒక రకం మాయే. సత్యం కనబడుతున్నా సత్యాన్ని ప్రేమించలేకపోవడం ఎంత మాయో చూడండి. వీళ్ళకి ఎంత కర్మ ఉందో పాపకర్మ, సాధన దగ్గరికి రాలేకపోతున్నారు. ఎదురుగుండా సత్యం కనిపిస్తోంది, అంటే ఆత్మే సత్యమని మనం నమ్మేము, ఆత్మే భగవంతుడని మనం నమ్మేము, కానీ విగ్రహమే భగవంతుడని వాళ్ళు నమ్ముతున్నారు. అంటే సత్యం ఎలా ఉందో అసత్యం ఎలా ఉందో ధ్యానం చెయ్యని వాళ్ళని చేసేవాళ్ళని చూస్తే మాయ ఎంత బలంగా పనిచేస్తుందో అజ్ఞానుల దృష్టిలో అని మనకు అర్థం అవ్వాలి. మరి మనం ఎందుకు నమ్ముతున్నాం ఆత్మే భగవంతుడని? మనకి కొంత ఎంతో సత్యం వైపు ఆకర్షితులు అయ్యాం, జ్ఞానం వైపు ఆకర్షితులు అయ్యాం. వాళ్ళు సత్యం తెలుసున్నా అజ్ఞానంలో కూరుకుపోయి బయటికి రాలేకపోతున్నారు. బయటికి రాలేక శ్లేష్మంలో పడ్డ ఈగల్లాగా కొట్టుకుంటున్నారు, కర్మ సిద్ధాంతాన్ని నేర్చుకోవట్లేదు. దుఃఖం వస్తే ఏడుపు, సంతోషం వస్తే పొంగిపోవడం, పొంగిపోవడం పొంగిపోవడం జీవితంలో ఒక భాగంగా చేసుకుంటున్నారు. ఎంతవరకు సత్యం వైపు ఆకర్షితులు కారు జనం, అంతవరకు దుఃఖంలో ఉండాల్సిందే. మాయకి వశమైపోతారు, అజ్ఞానంలో కూరుకుపోతారు, దుఃఖంలో నిండిపోతూ ఉంటారు. అందుకే ఎంత చెప్తున్నా సత్యం వైపు ఆకర్షితులు కాలేకపోతున్నారు అంటే వీళ్ళకి మాయ అనే మలం చాలా గట్టిగా వీళ్ళ విషయంలో పనిచేస్తుంది. కాబట్టి మరి ఎంత వింటున్నా ధ్యానం చెయ్యాలనే బుద్ధి వాళ్ళకి పుట్టదు. ఎందు వింటారు, మనం చేసింది కరెక్ట్ అని ఒప్పుకుంటారు, కానీ వాళ్ళు చెయ్యరు. అంటే అంత మాయలో వీళ్ళు కూరుకుపోయారు. ఈ మలం ఇంత గట్టిగా వీళ్ళ మీద పనిచేస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక కార్మిక మలం. ఈ కార్మిక మలం ఏంటంటే, ఎవరికైనా వేదాంత విషయాలు ఇలాంటివి, వేదాంతము అంటే జ్ఞానం విషయం అన్నమాట. వేదాల అంతంలో ఇచ్చారు ఈ ఉపనిషత్తుల ద్వారా ఈ జ్ఞానాన్ని, అందుకే దీన్ని వేదాంతము అంటారు. ఈ వేదాంతం గురించి అంటే కేవలము పరమాత్మ గురించే చెప్తాయి ఉపనిషత్తులన్నీ కూడా. ఎలా చేరాలి, ఏది వదులుకోవాలి, ఏది ఆచరించాలి, శాస్త్రజ్ఞానం ఎంత పెంచుకోవాలి అని ముక్తోపనిషత్తు ఆంజనేయ స్వామికి బోధించినప్పుడు రాములు వారు ముందు చెప్పిన మాట ఏంటి అంటే, ఈ 108 ఉపనిషత్తులు ముందు చదువు అని చెప్పాడు ఆయన. అంటే స్వాధ్యాయం ఎంత గొప్పదో చూడండి. ఆనాటి త్రేతాయుగం నుంచి ఈనాటి కలియుగం వరకు గురువులు సద్గురువులుగా ఉన్నప్పుడు శిష్యులకు బోధించిన బోధ ఏంటి అంటే స్వాధ్యాయమేనండి. ఆ స్వాధ్యాయం వల్ల ఎంత చక్కగా ఎదగొచ్చో అవన్నీ చదువుతుంటే మనకి అర్థమవుతుందండి. అందుకే గురువు చెప్పింది ఒక చిన్న విషయం చెప్తాడు, కానీ నీకు అవగాహన రావాలి అంటే నువ్వు ఎంత ఎక్కువ స్వాధ్యాయం చేస్తావో అంత చక్కగా నీకు అవగాహన వస్తుంది. మరి పెద్దలు బోధిస్తూ ఉంటారు, గురువులు బోధిస్తూ ఉంటారు, వాటిని ఎలా వింటారంటే పరాకుగా వింటారు, ఏదోలే చెప్తున్నారు. ఇప్పుడు మామూలుగా కొంతమందిని పరీక్షించండి, గమనించండి, పక్క వాళ్ళ విషయాలు ఏదన్నా చెప్తుంటే చెవులు రెక్కరించుకుని వింటారు,
అదేదో చాలా ఇంపార్టెంట్ విషయంలా. అదే మనం ఈ విషయాలు వేదాంత విషయాలు జ్ఞానపరమైన విషయాలు చెప్తుంటే ఆ ఏదోలే బాబా వీడి దగ్గర కూర్చుంటే ఇదే సోది మొదలెడతాడు అంటారు. గమనించండి మీరు ప్రపంచకంలో మనం ఈ క్లాసులు చెప్తాం, ఏదైనా మంచి విషయం చెప్తాం, ఆత్మపరమైన విషయం ఆత్మజ్ఞానం చెప్పడానికి ప్రయత్నిస్తే వీడి దగ్గర కూర్చుంటే చాలు వీడి సోది మొదలెడుతూ ఉంటాడంటారు. అదే వాళ్ళ మీద వీళ్ళ మీద నేరాలు చెప్పండి ఎంత ఓపికగా వింటారో చెప్పలేము. అందుకే వేదాంత విషయాలు వినప్పుడు బోధించినప్పుడు శ్రద్ధతో వీళ్ళు వినకుండా పరాగ్గా వింటూ ఉంటారు. ఇది ఎందువల్ల జరుగుతుందంటే వీళ్ళకి కార్మిక మలం ఉంది. దీన్ని వీళ్ళకున్న అశ్రద్ధని కార్మిక మలం అంటాం. అంటే ప్రాపంచిక విషయాల మీద శ్రద్ధ పెట్టి ఆధ్యాత్మిక విషయాల మీద అశ్రద్ధతో ఉన్నదాన్నే కార్మిక మలం అంటాం. ఇక అణుమలం. ఈ అణుమలం ఏంటంటే బ్రహ్మజ్ఞానం పొందడానికి చక్కని అవకాశాలు ఉంటాయి, కానీ వాళ్ళు వినిపించుకోరు. మనలాంటి వాళ్ళని వెళ్ళి చెప్పాలనుకుంటాం, కానీ కొంతమందికి ఎన్నో అవకాశాలు వస్తాయి సాధన గురించి. జ్ఞానం పొందడానికి ఎన్ని అవకాశాలు ఉన్నా వాళ్ళు ప్రపంచం వైపే పరిగెడతారు, కానీ ఈ అవకాశాలన్నీ కూడా దుర్వినియోగం చేసుకుంటారు. చూడండి, చాలా మంది జ్ఞానం తెలుసున్నా సరే ఏదో నామినల్గా ఒక అరగంట చేసేసి వాళ్ళింటికి వెళ్ళి సోది, వీళ్ళింటికి వెళ్ళి సోది, వాళ్ళతో సోది, వీళ్ళతో సోది చెప్తూ పుస్తకాలు చదువుకోవచ్చు కదా ఖాళీగా ఉంటే. పుస్తకం తీస్తే మాకు నిద్ర వస్తుందండి. ఇది ఫోనుల్లో గంటలు గంటలు కూర్చుని టైం అంతా దుర్వినియోగం చేస్తారు. ఆ టైంలో ఒక కొంచెం సేపు పుస్తకం చదివినా, కొంచెం సేపు ధ్యానం చెప్పినా, లేదా మనకు తెలుసున్న ఊర్లో ఒక ఫోన్ చేసి నేను వస్తాను 10 మందిని కూర్చోబెట్టి చెప్తాను అని ఆ టైంను సద్వినియోగం చేసుకున్నా మరి ఎంత బాగుంటుందండి. మన వల్ల ఎంతమంది జ్ఞానం నేర్చుకుంటారు. కానీ అలాంటి అవకాశాలు ఉన్నా సరే దాన్ని మనం ఉపయోగించుకోకుండా ప్రపంచం వైపే మన మనసు పయనిస్తుంది. ఆధ్యాత్మిక విషయాల్లో తెలుసున్నా శ్రద్ధ పెట్టలేకపోతున్నాము అంటే దీన్ని అణుమలం అంటాం. అంటే ఈ పంచమలాలు మనలో ఎందుకు ఉంటున్నాయి, ఎందుకు మనం బుద్ధి పెట్టలేకపోతున్నాం? కొంతమంది తెలుసున్నా సరే చేయలేకపోతున్నారు, తెలుసున్నా శ్రద్ధ పెట్టలేకపోతున్నారంటే గత జన్మలో మనకున్న సంస్కారాలు వాసనలు ఈ జన్మలో జానం వరకు వచ్చి తిన్న ఆ మాంసాహార ప్రభావమే మనసుని ఇంకా రజోగుణంలో ఉండి దీని గురించి ఆధ్యాత్మిక విషయాలు ఎక్కట్లేదు. కొంచెం సాత్వగుణం 1/4, 3/4 రజోగుణంలో ఉంటుందండి. వీళ్ళకి ఆధ్యాత్మిక విషయాలు తలకెక్కవు. పూర్తిగా సాత్విక గుణంలోకి వచ్చినప్పుడు మనసు చాలా శాంతిగా ఉంటుందండి. నీకు ఆధ్యాత్మిక విషయాలు తలకెక్కుతున్నాయి అంటే, స్థితమవుతున్నాయి అంటే మనం పూర్తిగా సాత్విక గుణంలోకి వస్తేనేనండి ఆధ్యాత్మిక విషయాలు. సాత్విక గుణంలోకి వస్తేనేనండి మనసు శాంతిగా ఉంటుంది, ఉన్నదాంతో తృప్తిగా ఉంటుంది. అప్పుడు ఆ శాంతిగా ఉన్న మనసులోనే ఆధ్యాత్మిక విషయాలు చాలా అద్భుతంగా స్వీకరించగలుగుతాయి. ఏదైనా స్వీకరించే గుణం మనసుదేనండి. నువ్వు మంచిని స్వీకరించినా మనసుదే, చెడుని స్వీకరించినా మనసుదే. కానీ మనకున్న గుణాలను బట్టి తమో గుణం రజోగుణంలో ఉంటే చెడు వైపు అట్రాక్ట్ అవుతూ ఉంటాం, మరి సాత్విక గుణంలోకి వచ్చినప్పుడు మంచి వైపు అట్రాక్ట్ అవుతాం. ఎందుకు అంటే తమో గుణం రజోగుణంలో మనసుకి ఎన్ని ఉన్నా అశాంతేనండి, అశాంతిగానే ఉంటుంది. కానీ సాత్విక గుణంలోకి వచ్చేటప్పటికి మనసు ఎప్పుడు శాంతిగా ఉంటుందండి. ఉన్నదాంతో తృప్తి వచ్చిన వాడికి ఎప్పుడు శాంతి ఉంటుంది. ఆ తృప్తి లేని వాడికి ఎంతసేపు వాడికి ఉంది వీడికి ఉంది, నేను కష్టపడినా నాకు రావట్లేదు అని అశాంతితో ఉంటాం. కానీ నువ్వు ఎప్పుడైతే భగవంతుడు ఇష్ట ప్రకారమే సృష్టి నడుస్తుంది, నాకు కూడా ఏది ఇవ్వాలో అదే ఇచ్చాడు అని నీ కింద వాళ్ళని చూసి నువ్వు తృప్తిగా జీవించేటప్పుడు నీకు ఆధ్యాత్మిక విషయాలు వినబుద్ధి అవుతుంది, ఆచరించబుద్ధి అవుతుంది, 10 మందికి చెప్పాలి అనిపిస్తుంది. ఈ పంచమలాలని దాటి
మనం ముందుకి వెళ్ళగలం. ఇది దాటాలి, ఈ పంచమలాల్ని దాటాలి అంటే, మన దాటలేకపోతున్నాము అంటే మనం ఏ గుణంలో ఉన్నాం? ఇంకా రజోగుణం ఛాయలు వదలట్లేదు. దాటగలుగుతున్నాము అంటే సాత్విక గుణంలోకి అడుగు పెడుతున్నాము, సాత్విక గుణం పెంచుకుంటున్నాము. మనం ఏదైనా సరే ఆధ్యాత్మిక విషయాల్లో అశ్రద్ధ అప్రమత్తతతో ఉన్నాము అంటే మన గుణం మారలేదు అని మనకు మనం అర్థం అవ్వాలండి. దీనివల్ల మనం చాలా మందిని ఒకటి అనుకుంటూ ఉంటాం, ఏమైందిలే ఎప్పుడప్పుడు ధ్యానం చెయ్యొచ్చులే అనుకుంటాం. కానీ రాఘరావు గారు 4 గంటలకే అన్నారు అంటే ఖచ్చితంగా మనం 4 గంటలు లేవగలిగితే మనం సాత్విక గుణంలో ఉన్నట్టు. పర్వాలేదులే, పగలు ఏదో కారణం వల్ల మనం చేద్దాములే అనుకుంటే మన గుణం ఇంకా మారలేదు. మరి రాఘరావు గారిని మనం గురువుగా స్వీకరించినప్పుడు ఆయన చెప్పిన మాటలు వినాలి కదండి. గురువు ఎప్పుడు చెప్తాడు, ఎదగడానికే చెప్తాడు, కానీ మనకున్న బద్ధకం, మనకున్న ఇంట్రెస్ట్లు, మనకు ప్రాపంచిక వ్యవహారాలు, ఇవన్నీ మనం చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అవన్నీ వదులుకోవాలి. సాత్విక గుణంలోకి వస్తేనే, మరి తమో గుణాన్ని రజోగుణాన్ని మనం వదులుకుంటేనే ఈ జ్ఞానం అన్నది మనలో స్థితమవుతుంది. 10 మందికి చెప్పగలిగే స్థాయి రావాలి అంటే సాత్వికుల్లో సాధన చేసి జ్ఞానం పెంచుకుంటూ మరి శుద్ధ సాత్వికంలో ఒక అడుగు పెట్టినప్పుడే 10 మందికి మనము చెప్పగలం. చెప్పడం పెద్ద గొప్పేం కాదండి, 4 వాక్యాలు చెప్పడం గొప్ప కాదు, కానీ సత్యం చెప్పడం రావాలి, ధర్మంగా జీవించడం రావాలి. ఈ రెండు మనకు ఆచరణలో ఉండాలి. సత్యాన్ని నమ్మాలి, ధర్మాన్ని ఆచరణలో పెట్టుకోవాలి. ధర్మాన్ని ఆచరణలో పెట్టుకోకుండా మాత్రం నువ్వు సత్యం దగ్గరికి చేరలేవు. సత్యం దగ్గరికి చేరగలగాలి, సత్యం నీకు అవగతం అవ్వాలి, సత్యంలో జీవించగలగాలి. అంటే నీ జీవితం ధర్మపరమైన జీవితం ఉన్నప్పుడు, నువ్వు ధర్మంగా జీవించగలిగినప్పుడు కర్మలేని జీవితం జీవిస్తావు. నీకు కర్మలే ఉండవు. ఇక్కడ చాలా ఫిలాసఫీ ఉంటుందండి. ఇక్కడ ధర్మాన్ని సత్యాన్ని పట్టుకునే వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదుగుతారో మనం ఆచరిస్తున్నాం. ఇవన్నీ తొలగించుకుంటూ ధ్యానంలో అవరోధాలు, ఇవన్నీ ఎప్పుడు నిత్యము చదువుతూ ఉండాలి. ఎందుకంటే మనలో ఏమైనా ఉన్నాయా, అవి వదులుకోవాలి, వదులుకోవాలి, నా వదులుకోవాలి. మరి ఇవన్నీ ఉన్నప్పుడు గురువు సత్యం చెప్పాడు, ధర్మపరమైన జీవితము చెప్పాడు, ఈ రెండు ఆచరణలో పెట్టుకోవాలి. ఏది సత్యం అంటే పరమాత్మే సత్యం, పరమాత్మే సత్యం. ఆ పరమాత్మ ఎక్కడున్నాడు? అణువుగా నాలో ఆత్మగా ఉన్నాడు. ఈ ఆత్మని చేరుకోవాలి అంటే నాలోకి నేను అంతర్ప్రయాణం చెయ్యాలి. మరి అంతర్ప్రయాణం చేస్తున్న ఆటంకాలు ఎందుకు వస్తుందంటే, నా జీవితంలో ఆటంకాలు ఏమేమి ఉన్నాయో చూసుకుంటూ అవి తప్పు, ధర్మం కాదు అని తెలుసుకుంటూ మరి ధర్మంగా జీవించగలగాలి. అప్పుడు మాత్రమే మనం ఆత్మని చేరుకోగలం, ఆత్మదర్శనం పొందగలం, ఆత్మానుభూతిని పొందగలం. మరి ఎంత శ్రద్ధగా మనం అన్నీ నేర్చుకుంటూ ధర్మాన్ని సత్యాన్ని, మన రెండు చేతులు ఎంత ముఖ్యమో మనకి, ధర్మము సత్యము మన జ్ఞానులకి అంత ముఖ్యం. అలా ఉన్నప్పుడే ప్రకృతి మనకి అన్ని విధాల తల్లిలాగా సహకరిస్తుంది. లేదు మనం రెండు ఆచరించమా, ధర్మాన్ని నమ్మినట్టు నటిస్తూ ఆచరణలో పెట్టుకోకపోయినా పాపమే, సత్యాన్ని నమ్మినట్టు నమ్మి మళ్ళా ఆ సత్యాన్ని వదలడము తప్పే. ఎందుకంటే ఆత్మే దైవం అని తెలుసుకున్నాక, మరి రాఘరావు గారు మీకు చాలాసార్లు చెప్తున్నారు విగ్రహారాధన వద్దు అంటే, విగ్రహారాధనకు వ్యతిరేకం కాదు, అక్కడ ఉన్న దానికంటే కూడా మీలో ఉన్న ఆత్మే గొప్పది అని తెలియ చెప్పడమే. అక్కడ తెలియని వాళ్ళు చేసినా తప్పు లేదు, తెలిసి చేస్తే అది ఇంకా ఇంకా తప్పు కింద పెద్ద తప్పు అవుతుంది. అందుకే మనము విగ్రహారాధనకు ప్రాముఖ్యతను తగ్గించి ఆత్మారాధనకు ప్రాముఖ్యతని ఎక్కువ ఇవ్వాలి. మరి గమనించండి, పూర్వం ఎవరైనా సరే దైవాన్ని దర్శించాలి అంటే ధ్యానము తపస్సు చేసే తప్పించి మరి విగ్రహారాధన చేసి దైవాన్ని ప్రత్యక్షం చేసుకోలేదు వాళ్ళు. మరి ఇవన్నీ తెలుస్తాయి, చూస్తున్నాము, చదువుతున్నాము, కానీ మళ్ళా అజ్ఞానంలో పడిపోతున్నాం. ఈ అజ్ఞానం తొలగించుకోవాలంటే మనలో ఉన్న లోపాలను సరిచేసుకుంటూ ఆ ముందుకి ఎదగాలి, ఆ ధ్యానంలో ముందుకి ఎదగాలి అని ప్రతి వాళ్ళని మనము తెలుసుకోవాలి.
ఆ లోపాలు మనకు ఉన్నాయా లేదా చూసుకుంటూ విచారణ చేసుకుంటూ మరి సాధన చేస్తూ ఇంకా ఇంకా ఎదగాలి. మరి ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరీ మరీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.